ఇవి చాలా ఇంకేమైనా కావాలా చాలు ఓకే షాల్ వి స్టార్ట్ గంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గల్ని దగ్గరగా చూశాను నేనే పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూశాను నేనే చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసిచ్చానే కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూశాను నేనే నా వెన్నులో ఒడుకొచ్చేలా నీ వెన్ను చూశాను నేనే నీ వంపులో ఆపేశావే కాలాన్ని నీలో సంద్రాలలో తుల్లి శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూశాను నేనే పిల్ల నీ పీఠ భూముల్ని నునులేత గనులన్నీ నిజంగా చూశాను నేనే చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసిచ్చానే దిగిపోయేలానీ నాభి చూశాను నేనే ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూశాను నేనే నీ రూపుతో పిండేశావే ప్రాణాన్ని అబ్బో ఆ సూర్య చంద్రుళ్ళే చూడలేని చోటుల్ని అడ్డంగా చూశాను నేనే అమ్మో నువ్వైనా నీలో నా చూడలేని సోకుల్ని అద్దంలా చూశాను నేనే చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసిచ్చానే అచ్చతెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గల్ని దగ్గరగా చూశాను నేనే పచ్చి పసుపంటి పాదాల్ని బాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూశాను నేనే చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసిచ్చానే మనం వచ్చిన పర్పస్ ఏంటి? నువ్వు చేస్తున్న న్యూసెన్స్ ఏంటి? నానా వరదలు లేడీ గిట్ట పోయించారు, ఏం చేయాలో వదం చెప్పండి.
అర్థమైందిగా మీరందరూ మీ మీ పాత్రలకు న్యాయం చేయండి బెస్ట్ ఆఫ్ లక్ బావా 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 బాబరే ఎవరురా ఎవరురా ది రేయ్ ఎవరురా బావా ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు బావా రేయ్ ఎక్కడ ఉన్నారురా ఆ ఇక్కడ ఇక్కడ బావా ఏంట్రా బాప్రే బావా బావా ఆ బావా ఏమైంది దయ్యం పట్టిన కుక్కల అలారుస్తున్నావేంట్రా కాదు బావా ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు బావా నేను వెతుకుదామని వస్తే ఇక్కడ ఎవరో కనపట్టలేదు మీరు అందరూ వెతకండి రేయ్ వెళ్ళండిరా రేయ్ వెళ్ళండిరా వెతకండి అది కూడా వెళ్ళండిరా సరేనా అక్కడ ఉన్నారు రేయ్ రేయ్ అట్టుకో రేయ్ రేయ్ ఆ బస్తాల దగ్గర చూడండి निद्र लेकिन इंकोसारी पिच्ची वेशाले क्वारी अरे सर अर्पण तो कंटिन्यू अरे इंट्लो गूड़ पुटाने जरूरतरा ने इंट्लो बैठक लप दिन बैठप वीड ग्रहचार घंटा मारा है अभी ग्रहराज एंटर होता है रेपे वीडियो ट्रीटमेंट स्टार्ट नालू वंदला राउंड ले सर ते कद गुरु गरु लंगोटी तल्ले गुन चुट्टे पोल ले दानल पेट्टी मेरे बच्चों बापरे गरु ये वाइन दंडे अंता ये तुन्ना गुम्मा हो इन्ता पुट्टिका उन्ना नाकेला ते लिंदा बा उन्चु घड़िये लो మృత్యువుని కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది మంత్రుల ఆమరణ నిరాహార దీక్ష చేయడం చూసాం గానీ మృత్యు ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఏంటయ్యా వినాశకాలే విపరీత బుద్ధి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది యమస్థానం ఒకటో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి వెళ్ళబోతుంది స్థానానికి వెళ్ళిందా స్నానానికి వెళ్ళిందా పని పాటలేని ప్రతిచోడు సలహాలు ఇచ్చేవాడే అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు తెలుస్తుంది అమ్మా పోయోకాలం వచ్చిందా ఏంది 200 కేజీలు మిస్ అయితే చచ్చిపోయి ఉండేవాడివి అమ్మో పొద్దునేమో అత్తగిలింది ఇప్పుడేమో ఇది చూని కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను గారు మహాప్రభు మహాప్రభు నన్ను క్షమించండి తండ్రి నన్ను క్షమించండి ఏమైంది బాపురి కమరి నోటి వాక్కు ఫలితం మృత్యువుకు బాగా ఆకలేసినట్టుంది నన్ను చికెన్ బిర్యానీలా నంజుకు తిట్టింది స్వామి ఇప్పటికైనా మా గురూజీ మీద నమ్మకం కలిగినది నాయన ఇంతకీ మృత్యువు డిమాండ్స్ ఏమైంటాయి స్వామి ఉపగ్రహ గురూజీ అర్థమైనది మీరేం చెప్పారు ఆయనకి ఏం అర్థమైంది ఇప్పుడు ఏం జరగబోతుంది స్వామి కళ్ళు మూసుకో మూసుకున్నా ఏంటిది స్వామి నిజ నిరూపిడి దీపం కాశీలో పిండం పెట్టి మనకి ఇష్టమైనది వదిలితే అప్పుడు ఆత్మశాంతి కలుగుతుంది నీకు పిండం పెట్టకూడదు అనుకుంటే నీకు ఇష్టమైనది ఒకటి ఈ నిజ నిరూపిడి దీపం ముందు వదిలితే మృత్యువు శాంతిస్తుంది నీకు అత్యంత ఇష్టమైనది సన్నీ లియోన్ కాదు తెలుగు 10 మందికి చెప్పలేనిది రా మురుకుడు అందించిన దొరకు చాలు స్వామి అందుకున్నా పితూరీలు చెప్పడం నీ శవం దగ్గర నీ ఆత్మ కూర్చుని ఏడవకూడదంటే ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద చాడీలు చెప్పకూడదు చచ్చేదాకానా కాదు 14 రోజుల 14 గంటల 14 నిమిషాల 14 సెకండ్లు చాడీలు చెప్పరా స్వామి చాడీలు చెప్పకపోతే నా పొట్ట బెలూన్లో ఉబ్బుతుంది స్వామి ఆ గ్యాస్ నివారణ మార్గం చెప్పండి స్వామి దానికో ఎస్ జ్ఞాన దయాసింధు గొడదూకితే అది సింధు స్వామి అది గ్యాస్ ఎక్కువైతే వెళ్ళి స్టవ్ మీద కూర్చో ఎస్ తుస్సు అనా ఆ ఆఫీసర్ మన క్వారీకి వచ్చి ఏవేవో పేపర్లు అడుగుతున్నాడన్నా సుయోధన గారి క్వారీ అని చెప్పారా చెప్పినా వినట్లేదన్నా ఈసారి వస్తే చెప్పండి రా వాడిని పొడిచి పారేస్తా అజయ్ దిస్ ఇస్ ది రైట్ టైం గజాన ముగ్గులోకి తిప్పడానికి ఈ రోజే ముహూర్తం గో ఈ వేడి కాఫీతో వాడిలో వేడి పుట్టించు వెళ్ళకి గంట ముందు గజాగణ లేపుకెళ్ళు
మిగతా సంగతి నేను నడిపిస్తా. అంకుల్ ఏంటమ్మా? మీరు తోట నుండి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద సైజ్ డజన్ బత్తాకాయలు తీసుకొస్తారా? తప్పకుండా తీసుకొస్తా. నీకు కూడా తేనమ్మా? తనకు అవసరం లేదులే అంకుల్. ఏమ్మా నీకు ఇచ్చిన వాటిలోనే తనకు కూడా ఇస్తావా? నా దగ్గర రెండు పెట్టుకుని మిగతావి తనకి ఇచ్చేస్తా. ఎంత మంచిది.